శుక్లాంబరధరం విష్ణుం శేషువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయశ్రవజ్ఞో ఉపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ విహార్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా మనం తెలుసుకునే విషయం ఏంటంటే మకర రాశి. మకర రాశి అనేది కూడా భూతత్వ కుల రాశి అండి. మకర రాశికి అధిపతి శని భగవానుడు 2020 సంవత్సరంలో, మరి మకర రాశిలో జన్మించేటటువంటి వారికి 2020 సంవత్సరం ఏప్రిల్ మాసం అనేది కూడా ఈ విధంగా కలిసిస్తుంది. ముఖ్యంగా మకర రాశి అనగానే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకర రాశి కిందకు వస్తాయి. శ్రవణ నక్షత్రం 4 పాదాలు మకర రాశి, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు మనకు మకర రాశి కిందకు వస్తాయి. అయితే ఇక్కడ మనకు ధనిష్టకు అధిపతి గ్రహం వచ్చేసి కుజుడు, శ్రవణ నక్షత్రానికి చంద్రుడు, ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి. ఈ యొక్క ఈ నక్షత్రాలకు గ్రహదేవతలు అంటే గ్రహపాలకులు వీరు ఉంటారు. మరి ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరండి? సాక్షాత్తు మనకు లక్ష్మీదేవి. అదేవిధంగా శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో జన్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం ఒక విషయం ఏంటంటే స్వస్తి స్త్రీ శార్వరి నామ సంవత్సరం అనేది కూడా ఈ 2020 సంవత్సరం శార్వరీనామ సంవత్సరంలో మకర రాశి గారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు మకర రాశి అనేది కూడా మన లగ్న కుండలి కనుక మనం పరిశీలిస్తే మకర రాశి యొక్క స్వక్షేత్రం ఏంటంటే 10వ స్థానం మకర రాశికి స్వక్షేత్రం. దీన్ని దశమస్థానం కర్మస్థానం అంటారు. దశమస్థానము స్వక్షేత్రము, అంటే ఇది కర్మస్థానం. ఈ కర్మస్థానంలో మకర రాశితో పాటు కలిసి ఉన్నటువంటి గ్రహాలు వచ్చేసి శని, కుజుడు, గురువు. ఇవి ఈ మకర రాశిలో కలిసి ఉన్నాయండి. ఈ యొక్క గ్రహ సంచారం అనేది కూడా మార్చి 23లో స్టార్ట్ అయింది. మార్చి 23వ తారీఖు ఇది స్టార్ట్ అయింది. తర్వాత మే 4 వరకు మాత్రమే ఈ శని, కుజుడు, గురువు ఈ యొక్క సంచారం అనేది కూడా కొనసాగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ శని మరియు గురువు మాత్రమే ఈ యొక్క సంచారం కొనసాగిస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మకర రాశిలో శని గనక గురువు గనక కలిసి ఉన్నట్టయితే పెద్ద విపత్తు అనేది కూడా ఎక్కువగా కలుగుతుంది. అంటే ఏ విధమైన విపత్తులు అంటే చాలా వరకు ధన నష్టము, ఆర్థిక నష్టము. ఇంకా నేను నా నోటితో చెప్పలేనండి. కొన్ని కొన్ని ఈ శని గురువుల కలయిక అనేది కూడా ఎన్నో పెద్ద ప్రళయాలను సృష్టించిందండి. ఇప్పుడు శని గురువు యొక్క కలయిక వలన మనకు అతి భయంకరమైనటువంటి వ్యాధి ఈ యొక్క కరోనా వైరస్ అనేది కూడా ఇది ప్రబలుతుంది. ఇది ఇదివరకు మనకు అమెరికాలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిందండి. అదేంటంటే మనకు ఈ యొక్క యుఎస్లో 2 టవర్లను అంటే దాదాపు పెద్ద పెద్ద బిల్డింగ్లను కూల్చి విమానంతో గుద్దించేసి ఎంతోమంది ప్రాణాలను మలికొన్నారు. తర్వాత చైనాకు ఇండియాకు ఒక వార్ వచ్చిందండి. 1962లో అది జరిగినట్టుంది వార్, చైనా ఇండో వార్. దాని ద్వారా కూడా కొంతమంది ప్రజలు చనిపోవడం జరిగింది. ఇలా మనకు ఏదో విధంగా ఒక విపత్తు వస్తూనే ఉంటుంది. ఈ మకర రాశిలో ఈ శనికి సంబంధించినటువంటి స్వక్షేత్రము అనేది కూడా మకర రాశి. ఈ మకర రాశి స్వక్షేత్రంలో ఈ యొక్క శని రావడం వలన అది గురువుతో కలిసి ఉండడం వలన ఈ విపత్తు అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. దీని నుండి మనం బయటపడాలనుకుంటే దీనికి వేరే మార్గాలు కూడా ఉన్నాయండి. మీ పేరును, డేట్ ఆఫ్ బర్త్ను పరిచయం చేసి తాళపత్రాలలో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలను మీరు రెమెడీస్ రూపంలో కనుక మీరు పాటించినట్టయితే మీకు మంచి ఫలితాలు అందుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.